జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో నివర్ తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆ పొలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతు రైతు కూలి కౌలు రైతు ఆ సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇబ్బందికరమైన పరిస్థితులున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాయకులు అందరూ కూడా ఈ రోజు పరిసం జరుపుకోరు ఉదయం గణవరంలో 9:00 మొదలుపెట్టి దాదాపు 4 అవుతుంది అవనిగడ్డకు చేరాం ఎక్కడ చూసినా తీవ్రమైన పంట నష్టం రైతులు కన్నీరుతోటి పవన్ కళ్యాణ్ గారికి వారి సమస్య గురించి పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్పందించకపోవడం చాలా బాధాకరం ఈ విషయాల గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీతో ముందుగా ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు క్వశ్చన్స్ తీసుకుంటారు నమస్కారం ప్రత్యేకించి ఈ నివర్ తుఫాన్ వల్ల రైతాంగానికి చాలా నష్టం జరిగింది అనే వార్తలు వచ్చిన వెంటనే ఉదయం జనసేన ఉన్న ముఖ్య నాయకులందరితో ముఖ్య కార్యకర్తలతో అందరితో కలిపి ఒక టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది 4 రోజుల క్రితం ఆ టెలికాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరు చెప్పింది వింటా ఉంటే ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వచ్చి ముందు మా నాయకులను పంపించి చూద్దాం అనిపించింది ముందు కానీ ఆ ఒక్కొక్క నాయకులు మాట్లాడే కొద్దీ అక్కడ బాధలు వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్క జిల్లా సంబంధించి చాలా బాధ కలిగించింది ఖచ్చితంగా నేనే ఈ కరోనా ఉన్న సమయంలో వ్యాక్సిన్ సమయంలో కూడా చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయనప్పటికీ నేను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది దాదాపు 12 లక్షలు అనుకున్నది కాస్త 10 లక్షలు అని చెప్తా ఉన్నారు కూడా అఫీషియల్ గానే ఇంత పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రైతు క్షేమం కోరుకున్న రైతు బాధకి మేము అండగా రైతు పడే బాధకి మేము అండగా ఉండాలి బాధలను బయటికి తెలియజేయాలి అలాగే వాళ్ళకి జరిగిన నష్టానికి ఏ విధంగా కాంపెన్సేషన్ రావాలి దృష్టిలో పెట్టుకుని ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనని ముందు తీసుకొచ్చాం పొద్దున్నీ తంకిపాడు ఉయ్యూరు పామరు చర్లపల్లి అలాగే అవనగడ్లని ఇప్పుడు మోపిదేవి మండలం ఇక్కడ దాకా వచ్చాం తంకిపాడు దగ్గర నుంచి ఈ మోపిదేవి మండలం వరకు ముందు అది ఇప్పుడు బ్రీఫ్ చేయాలంటే ఉదాహరణ కంకిపాడులో ఒక 1000 ఎకరాల ఆయకట్టను చోట ఆగితే దాదాపు అక్కడ 1600 మంది రైతులు ఉన్నారని చెప్తా ఉన్నారు దాంట్లో 1000కి పైగా కౌలు రైతులే ఉన్నామని చెప్పారు ఎక్కడా కూడా మేము చేతికొచ్చిన పంట ఇది 3వ సారి మేము నష్టపోవడం ఇది ఈ సంవత్సరంలో చాలా నష్టంలో చాలా బాధల్లో ఉన్నామని చెప్తా ఉంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఎంత అంటే మేము మిగతా అందరిలాగా కూర్చోబెట్టి ఈ ప్రభుత్వానికి మీరు ఇంత ఇచ్చేయండి అంత ఇచ్చేటప్పుడు వారిని అడిగా మీకు ఎంత ఇస్తే బాగుంటుందని మీకు ఎంత ఖర్చు లేని అని అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కనీసం మాకు 30 నుంచి 35 వేలు మాకు ఇస్తే మాకు కొంత భయం మేము ఈ నష్టాన్ని కొంత పూరించుకోగలుగుతాం పూర్తిగా మాకు ఇంకే రానప్పటికీ నష్టాన్ని పూరించుకోగలవలేదు సో కంకిపాడు మేము దిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా మోపిదే వరకు అదే ఉంది ముఖ్యంగా ఈ 2.5 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లాలో ఈ నివర్ తుఫాన్ వల్ల దాంట్లో అత్యధికంగా ఈ అవనగడ్డ నియోజకవర్గం ఎక్కువైంది దీంట్లో అవనగడ్డలో కూడా ఎక్కువ శాతం 65 నుంచి 70% కౌలు రైతులే ఉన్నారు ఇక్కడ సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇలాంటి 151 మంది ప్రజాప్రతినిధులు ఉండి ఇలాంటి కీలక సమయాల్లో వారి విలువైన కాలాన్ని ప్రజల కష్టానికి తీర్చడానికి బదులు అసెంబ్లీలో కూర్చొని అభివృద్ధి తిట్టుకునే విధానం నిజంగా అది చాలా ఇబ్బందిగా ఉంది అది సరైన విధానం ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇలాంటి సమయంలో అండగా నిలబడమని అలాగే లాక్డౌన్ టైంలో 15 రోజులు జరుపుకున్న ప్రజాప్రతినిధులు ఇలాంటి సమయంలో ప్రజల్లో మరింత ముందుకెళ్లేసి నిజంగా వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన సమయంలో అసెంబ్లీలో కూర్చొని విధంగా వాళ్ళు కనీసం చర్చ కూడా వాళ్ళకి అండగా ఉండకుండా కూర్చొని బూతులు తిట్టుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈరోజు అందరి తరఫున రైతుల తరఫున రైతు కూలీల తరఫున కౌలు రైతుల తరఫున ప్రభుత్వానికి నేను ఈ మీడియా సమావేశం ఒకరు చెప్పేది మీ అందరూ కోరుకునేది కూడా కనీసం 1 ఎకరానికి ఒక రైతుకి కనీసం 5 వేల లోపు డబ్బు ఇవ్వండి
అలాగే కౌలు రైతుకు కూడా మరికి గుర్తింపు పత్రాలు గానీ లేదంటే వాళ్ళకి కౌలు తీసుకున్నట్టుగా వాళ్ళకి కొన్ని పత్రాలు అడుగుతా ఉన్నారు. అవన్నీ లేని పక్షంలో వాళ్ళని నిరాకరించడం జరుగుతోంది. మేము మా పరిస్థితులు అయోమయం అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వానికి కానీ ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మన హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం ఇంటికి 10,000 చొప్పున 650 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. మేము ఈరోజు కోరుకుంటుంది తక్షణ సహాయం. రైతుకి ఇంత కష్టపడి ఇంత బాధలో ఉన్న రైతుకి తక్షణ సహాయం అంతేగాని ఇప్పుడో డిసెంబర్ 30-25 తారీఖు తక్షణ సహాయం కనీసం 5 నుంచి 10,000 వరకు తక్షణంగా వారికి వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. అలాగే వచ్చే దారిలో కూడా ఇప్పటికి మా సభలో మాట్లాడుతుంటే రెండో సూసైడ్ అనిపిస్తుంది. రెండో సూసైడ్ ఈరోజు చర్లపల్లిలో ఒక దళిత కౌలు రైతు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఈ కష్టాలకి. అలాగే ఇందాక అవగడ మండలంలో అక్కడ ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి జన్మభూమి కమిటీలు ఉన్నట్టుగా ఆ తర్వాత వేరే స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అది అందరూ తెలిసిన విషయం. అలాగే ఈ రోజున విలేజ్ సచివాలయాలన్నీ ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది వైసీపీ ప్రభుత్వానికి. అలాగే ఎవరు కౌలు రైతులు, ఏ రైతు నష్టపోయాడు అనేది చాలా క్లియర్ కట్ గా మీరు తీసుకోవచ్చు దీన్ని బట్టి. అంటే ప్రతి మీ గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు మీరు తీసుకొని నష్టం వచ్చిన ప్రతి కౌలు రైతుకి మీరు అండగా నిలబడాలి. అంతేగాని వాళ్ళు 17 లక్షలు మాకు ఇంత ఏకరేజ్ నష్టం వచ్చిందని చెప్పి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇందాక రెడ్డి యాదవ్ గారు, మాజీ ఎంపీ రెడ్డి యాదవ్ గారు కూడా కనిపించి ఇప్పుడు అనౌన్స్ చేశారు. కానీ కాలం గడిచే కొద్దీ ఏకరేజ్ తగ్గించేస్తారు. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది రైతుకనే రెడ్డి యాదవ్ గారు మధ్యలో దారులు ఆత్మని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక్కొక్క రైతుకి 25,000 నుంచి 35,000 దాకా ఇవ్వండి. చనిపోయిన రైతుకి 5 లక్షలు మీరు ఎక్స్గ్రేషన్ ప్రకటించండి. అలాగే రైతు కూలీలు దీనివల్ల నష్టపోతే వారికి తగిన పరిహారం ఇవ్వండి. అలాగే కౌలు రైతుకు సంబంధించి ముఖ్యంగా దీని మీద చాలా ప్రత్యేకమైన విధి విధానాన్ని ప్రకటించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా జరగాలి. ఇవి కాకుండా వెంటనే కౌలు రైతులకి తక్షణ సహాయం కింద దాదాపు వాళ్ళ ఒక ఇంటికి నీళ్లు వస్తేనే 10,000 రూపాయలు ప్రకటించారు. అలాంటిది ఒకటి ఎకరాలు లక్షల ఎకరాలు మునిగిపోయినప్పుడు కనీసం ఒక రైతుకి కనీసం తక్షణ సహాయంగా మీరు ఒక 10,000 రూపాయలు ఇమీడియట్ గా మీరు విడుదల మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే కౌలు రైతుల్ని పట్టించుకోని పక్షంలో, నిర్లక్ష్యం వహించిన పక్షంలో రైతులను వదిలి పట్టించుకొని కౌలు రైతులను మటుకు వదిలేస్తే మటుకు మేము భవన నిర్మాణ కార్మికుల కోసం ఎంత అండగా బలంగా నిలబడ్డాం, అలాగే కౌలు రైతుల కోసం కూడా మేము చాలా బలంగా నిలబడతాం. వాళ్ళ కోసం ఏ స్థాయి పోరాటం వీధుల్లో సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, అంటే దీంట్లో కేంద్ర దృష్టికి తీసుకెళ్ళడానికి అంటే ముందు మా పిఎస్సి సభ్యుల్ని కానీ జనరల్ సెక్రటరీస్ని కానీ మీరు అందరి పెద్ద నాయకులు అందరినీ కూడా వెళ్దామని చెప్పాను. కాకపోతే ముందస్తుగా నేను తిరిగిన తర్వాత ముఖ్య నాయకులందరూ క్షేత్రస్థాయి పర్యటన జరిపి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఎంత అసలు జరిగిన నష్టం ఎలా ఉందని చెప్పి పేరల్ గా ఒకసారి ఒక రిపోర్ట్ లాంటి తెలియజేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ప్రాబ్లం అంతా మన పార్టీయా కాదా అనే కంటే కూడా ఎవరు వచ్చినా నష్టం ఎవరికి జరిగినా గానీ ఆ పక్షపాతం వహించకుండా అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. అలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి ఆ స్థాయి వాళ్ళకి మద్దతు స్థానికంగా ఏ నియోజకవర్గం చేస్తున్నా దాని తగ్గట్టు మా నాయకులు ఖచ్చితంగా ఆ మద్దతు అయ్యా. అవునండి, అవును, మనం యాక్చువల్గా లాక్ సమస్య వల్ల రిపేర్ చేయడం మానేశారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం, 4-4 ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది. ఆ రోజు మనం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడాలి. యాక్చువల్గా ఆ లాకుల సమస్య నన్ను కదిలించింది. 5 సంవత్సరాల నుంచి మీరు వార్న్ చేస్తానే ఉన్నాం, మేము వార్నింగ్ చెప్తానే ఉన్నాం, ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి అది ఆ రిపేర్లు చేయించుకోవడం వచ్చిన విపత్తు అనేది కూడా చెప్తాను. అందుకని అత్యధికంగా మనకి ఇక్కడ నష్టం జరిగింది అవన్నీ కదా. యాక్చువల్గా అదే నన్ను కదిలించింది.
అందుకని దాన్ని ప్రత్యేకించి ఇది ఇది కాకుండా మొత్తం ఇరిగేషన్ లో చాలా మైనర్ రిపేర్స్ ఏంటి నేను పోరాటయాత్రలోకి వెళ్తున్నప్పుడు కూడా ప్రతి చోట కొత్త ప్రాజెక్టులు రావాలని ఎవరు మనం అనం కానీ కానీ కొత్త ప్రాజెక్టులతో పాటు అసలు ఉన్న ప్రాజెక్టులు అన్నిది మైనర్ రిపేర్స్ చాలా చాలా డబ్బు ఆదా అవుతుంది ఇది ఖచ్చితంగా ఈ లాకులు ఇవన్నీ చాలా పెద్ద విషయం ఇలాంటి వీటి మీద వీటిన్నింటి మీద ఖచ్చితంగా నివేదికమని చెప్పేసి మా వారందరిని మేము అడిగాము నాయకులు అంటే అలాగే ఈ చుక్క భూములు ఇవన్నీ నేను ఇంకొక సమస్యలు ఎందుకంటే ఇది కేవలం వరదల గురించి మాట్లాడడం నాకు టాపిక్ దయచేసి ఖచ్చితంగా చుక్క భూముల గురించి మాట్లాడండి దీని నష్టం వచ్చినప్పుడు కూడా అలాంటిది ఏదైనా దృష్టిలో ఉంటే ఒకసారి అంటే మాకు అది ఎంత ఎకరేజ్ ఉందో ఒకసారి ఎంత ఆవికట్టు పదిహేను వేలు ఎక్కడ ఉంది అవును గడ్డక అది మీరు అనేది పదిహేను వేలు ఒక నిమిషం సార్ పదిహేను వేలు ఎకరేజ్ అదే సౌండ్ ఆఫ్ ఏమైనా మొత్తం కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి ఓన్లీ అవును గడ్డ కదా ఖచ్చితంగా ఇంకొంచెం దాని మీద ఖచ్చితంగా మేము స్పందిస్తాం ఇప్పుడు వాటిని ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ ఆ పొలాలు చూసి సెగ్రిగేట్ చేసి పర్సెంటేజ్ ప్రకారం నష్టం రాస్తున్నారు 30% అలా రాస్తున్నారు దానివల్ల వాళ్ళకు అసలు అంటే అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు గ్రేడింగ్ అంటే ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటో కష్టాలన్నో తెలియదు మానసిక క్షేత్ర స్థాయిలో మటుకు వెళ్లి చూస్తే గ్రేడింగ్ లేకుండా అందరికీ ఒకేసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే అంటే రాలిన ప్రతి గింజకి తడిచిన ప్రతి గింజకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం పరిగణలో తీసుకోవాలని కోరుకుంటాం మేము డిమాండ్ చేసింది కూడా ఏంటంటే పరిగణలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం మేము తక్షణ సహాయం కనీసం 10,000 ప్రకటిస్తాం అనుకుంటా ఉన్నాం మీరు అనుకున్న ఈ December 25 లోపు మీరు మిగతా 25,000 వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుకున్నాం ఎందుకంటే డబ్బు లేదు అని అంటానికి కుదరదు ఎందుకంటే వారి మంత్రివర్గం కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది బోల్డన్ పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి అది మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం అందుకనే ఈ రోజు తక్షణం వారికి ఒక 10,000 సహాయం ప్రకటించిన వచ్చే 48 గంటల్లో 10,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి కౌలు రైతుకి వెళ్ళాలని మేము మసూతి థ్యాంక్ యూ ₹35,000 ఎంత మేము వాళ్ళు అడిగే అడిగిందంటే 25,000 నుంచి 35,000 మేము పెట్టింది వాళ్ళు అడిగిన డిమాండ్ దాంట్లో ముందస్తుగా 10,000 విడుదల చేయమని మేము కోరుకుంటాం.